చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పాటైన గిరిజన గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. వాటిలో చిన్నశంకరంపేట మండలంలో జంగరాయి తండ, గవలపల్లి తండ, కామారం తండ, మిర్జాపల్లి తాండలకు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, జంగరైతాండ సర్పంచ్ రమేష్ నాయక్, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజ్రెడ్డి, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్ నాయక్, ఇమ్మడి నరేష్, రాజ్ కుమార్, విఠల్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బంజారు సోదరులు ఏదైతుందో లంబడి సోదరులకు మా రాజ్యం మా కావాలనే సంకల్పం వారి గతంలో చాలా రోజుల నుంచి ఉండే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని తండాలను గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది. గత టర్మ్ నుంచే ఇంచుమించు 2019 ఈ టర్మ్ నుండే వారి యొక్క పాలన కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఎస్టీ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీలలో ఎస్టీ సోదరులు సోదరిమానులు సర్పంచులుగా ఎంపీటీసీలుగా గెలుపొంది వారి పాలన చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఎస్టీ పంచాయతీలకు ప్రతి పంచాయతీ కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనం ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారి నాయకత్వంలో వారి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో వారి కష్టంతో ఈ మా ఏదైతే ఉమ్మడి మండలం ఉందో చిన్నపడ సంబంధించిన ఉమ్మడి మండలానికి 7 గ్రామ పంచాయతీలు ఎస్టీ గ్రామ పంచాయతీలు 7గా ఏర్పడ్డాయి. దాంట్లో గతంలో 2 పంచాయతీ బిల్డింగ్లు రావడం జరిగింది. ఒకటి టీమాందాపూర్ ఎల్టీ, ఒకటి కాజాపూర్ ఎల్టీకి 2 ఇక్కడ రావడం జరిగింది. 2 లీస్ట్ వచ్చినాయి, ఇంకొక లీస్ట్ రాలేదు. దాంట్లో కూడా ఏదైతే మొన్న మిస్ అయినాయో 2 మండలాలు, అవి కూడా ఎమ్మెల్యే గారు సిసి రోడ్లకు నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి చిన్నశంకరపడ మండల పక్షాన, ఉమ్మడి మండల పక్షాన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.